ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము కొరకై ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దీవెన ఛానల్ ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప ప్రభువ పరిచరికై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దీవెన ఛానల్ దీవించండి ప్రభువ. చెప్పబడుతున్న వాక్యము కొరకై ప్రార్థన చేస్తున్నాము. నీ ఆత్మ మాకు దయచేయండి ప్రభు. ఆ వాక్యం నేను కాదు మాట్లాడేది, మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే అనేక మంది బతుకుతారు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, వింటున్న బిడ్డల హృదయాల్లో గొప్ప కార్యం జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ సోములు తెలియపరుస్తున్నాము. ఈ రెండవ వార్షికోత్సవం దీవెన టీవీ ఛానల్, మరి దైవ సేవకులు నిరంజన గారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజున మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆదికాండంలోంచి 32వ అధ్యాయము 26వ వాక్యంలోంచి మనకి తెలిసిన పరిచయమైన వ్యక్తి యాకోబు. యాకోబు జీవితంలో ఒకప్పుడు వాగ్దానం పొంది దేవుడి నుంచి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన మారిన యాకోబు. ఈ లోకంలో మానవుడు మారకపోతే పైకి రాలేడు. పరలోకానికి పోవాలన్నా మారక తప్పదు. మార్పు అనే అనివారం మార్పు లేని వాడు ఎంత నేరిపోయినా తీర్పులోనికి రాక తప్పదు. యాకోబు జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనగా అతడు నువ్వు నన్ను ఆశీర్వస్తేనే కానీ నిన్ను పోనేమనా నన్ను. చూడండి, ఒక యాకోబు జీవితంలో మారాడు యాకోబు. తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతకాలము నీ జీవితంలో ప్రభుకు దూరంగా జీవిస్తావు? నువ్వు మారాలి, నీ జీవితం మారాలి, నీ చూపు మారాలి, నీ నడవక మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశం మారాలి. మారిన యాకోబు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తెల్లవారు వరకు ఒక నరుడు దేవుడితో పోరాడుతున్న అనుభవం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోరాటం, ఒక నరుడు దేవునితో తెల్లవారుతుండగా పోరాడుతూనే ఉన్నాడు. యాకోబు జీవితంలో ఏం మారింది? ప్రార్థన మారింది. మారిన మనిషి యాకోబు. ఇంకా నువ్వు నీ జీవితం మారాలి. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి గడించినా, నువ్వు ఏమి తీసుకొని వెళ్ళలేవు, కానీ దేవునికి ఇష్టుడిగా ఉండటమే దేవుణ్ణి నుంచి కోరుకుంటున్న గొప్ప భాగ్యం. యాకోబు వెళ్ళిపోయాడు, తిరిగి మళ్ళీ తిరిగి తన తండ్రి వద్దకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో మనం చూస్తున్నాం, ఏదో అనుభవించాలి, ఏదో సంపాదించాలి అని తండ్రితో విరోధముగా తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. రిత్తుడైపోయాడు, ఏమి లేనివాడైపోయాడు, సమస్తం కోల్పోయాడు, చివరికి భ్రష్టుడై, దీనుడై, దరిద్రుడై,
తింటానికి అన్నము లేని స్థితిలో ఉంటుండగా ఆలోచన వచ్చినది ఆయనకి, తలంపు వచ్చింది ఆయనకి, పశ్చాత్తాపం వచ్చింది ఆయనకి, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. అక్కడ అనేక వేల మంది పరివారం పనివారు ఉన్నారు, అలాంటి ఆహారం నాకు దొరకదని ఆలోచన కలిగి తప్పిపోయి వచ్చిన తప్పిపోయిన కుమారుడు. తండ్రి ప్రేమిస్తున్నాడు, తండ్రి ముద్దు పెట్టుకుంటున్నాడు, తండ్రి కౌలుగించుకుంటున్నాడు. నీ నా జీవితాల్లో మనము ఏమి సంపాదించలేము, తల్లి గర్భం నుంచి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి మనము ఏమి తీసుకుని రాలేము. కానీ తీసుకువెళ్ళవలసింది ఏంటంటే ఒక మంచి సాక్ష్యం, పరిశుద్ధత, యథార్థత, నీతి నిన్ను బతికిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. తప్పిపోయిన జీవితంలో అదే జరిగింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి తను ప్రేమిస్తున్నాడు, ఇంకా దూరంగా ఉండగా నా కుమారుడిని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు కూడా మారిన మనిషి. యాకోబు జీవితంలో ఏం మారింది అంటే ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని దేవుడు అంటున్నాడు యాకోబుని. యాకోబు జీవితంలో ఏం మారిందంటే ప్రార్థన మారింది. ఓ క్రైస్తవుడా, విశ్వాసి, ఓ సేవకుడా, నువ్వు ఎవరైనా సరే నీలో ఏం మారాలి అంటే ప్రార్థన మారాలి, మనస్సు మారాలి, నడక మారాలి, చూపు మారాలి, తలపు మారాలి, ఆలోచన మారాలి, నీ ఉద్దేశం మారాలి, నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి లో మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచన. అందుకని యాకోబు ఒక రాత్రి అంతా కూడా దేవునితో పోరాడుతున్నాడు. పోరాటం, ఆత్మీయ పోరాటం, ప్రార్థనలో పోరాడే అనుభవం బైబిల్ గ్రంథం అనేక మంది చూస్తున్నా, అన్న జీవితంలో మనం చూస్తున్నాం. అన్న ఒక నామకార్థమైన క్రైస్తవులకు వెళ్తుంది, ఏటేటా ఏలి మందిరానికి. కానీ ఎప్పుడైతే అవమానము వచ్చిందో ఆమెలో ఒక పట్టుదల కలిగింది, ఒక విశ్వాసం, ఒక యథార్థత జీవితం, దేవునితో పోరాడుతుంది, ప్రార్థనలో పోరాడింది అన్న. ఆమె దీవెన పొందింది, కృపకు పాత్రాలయ్యింది, ఒక శ్రేష్టమైన ఒక ప్రవక్త, ఒక యాచకుడు. దేవుడు అనుగ్రహించాడు సమూయేలుని. నీ నా జీవితాలలో మన ఉద్దేశాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన నడవడిక మారాలి, మన తలంపులు మారాలి, మన చూపు మారాలి. యాకోబు జీవితంలో ఏం మారిందంటే ప్రార్థన, ప్రార్థన జీవితం. ఒక రాత్రి అంతా కూడా దేవునితో పోరాడిన అనుభవము యాకోబు జీవితంలో మనము చూస్తున్నాం. అదే రెండవ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట రాయబడింది. యాకోబు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి అన్నాడు, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీ దేవునితో మనుషులతో పోరాడగలిసింది కనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేల్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా యాకోబు జీవితంలో ఏం మారిందంటే పేరు మార్చబడింది. యేసు రక్తంలో కడుగుబడిన నీ జీవితం, కొత్తగా జన్మించిన నీ జీవితం, ప్రభు ఒక కొత్త పేరు జీవగంధంలో రాయటం జరుగుతుందని ప్రకటన గంధంలో రాయబడుతుంది ఒక వాక్యం. రక్షించబడిన నువ్వు, మారు మనసు పొందిన నీవు, నీ పేరు జీవగంధంలో రాయబడుతుంది. యేసు రక్తంలో కడుగుబడిన ప్రతి వాని పేరు జీవగంధంలో రాయబడుతుంది. అట్లయితే యాకోబు రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే యాకోబు పేరు మార్చబడింది. ఏం పేరంటే నువ్వు ఇస్రాయేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్రాయేలు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదటి నీ పేరు ఇస్రాయేలు. ఇస్రాయేలు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో రెండోది మారింది ఏంటంటే పేరు మార్చబడిన యాకోబు. యాకోబు పేరిక ఇస్రాయేలు. ఇస్రాయేల్ 12 గోత్రములు. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32 అధ్యాయం 31 వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, అతడు స్పెనియల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన అప్పుడప్పుడు తొడగుట్టుతున్నాడు చెను. అందుచేత ఆయన యాకోబు తొడగుట్టి మీద తుంటి తరుగుకుంటున్నందున నేటి వరకు ఇస్రాయేల్ తుంటికుంటున్నందు ఎవరు తినరు అని రాయబడింది వాక్యం.
ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యాకోబు జీవితంలో మరొక నడక మారింది. మొదటిగా యాకోబు మారి రాత్రి దేవునితో పోరాడాడు. రెండవదిగా యాకోబు జీవితంలో పేరు మారింది. మూడవదిగా యాకోబు నడక మారింది. యాకోబు జీవితంలో నడక మారింది. మరి నీ నడక ఇటు పరిగెడుతున్నా, ఇటు ప్రయాణం చేస్తున్నా? ప్రియ క్రైస్తవుడా, ప్రియ తల్లి అమ్మ చెల్లి, నీ జీవితం మారింది మంచిది, నీ నడక కూడా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం. ఏసుకల్ గ్రంథం 33:11 ఒక మాట రాయబడింది, కాగా వారు నా జీవముతోడు దుర్మార్గుడు మరణించుట వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మళ్ళీ బతుకుట వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించిపోట నాకు ఇష్టం లేదు, కానీ తన దుర్మార్గతను విడిచిపెట్టి మరలటం వల్ల నాకు సంతోషమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, దీవెనలో వీక్షిస్తున్న ప్రతి విశ్వాసులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు నేనిచ్చే ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీ నడక మారాలి, నీ మనస్సు మారాలి, నీ మార్గం ఎటువైపు ప్రయాణం చేస్తున్నా. యాకోబు తిరిగి తిరిగి వచ్చాడు, తండ్రి ఇంటికి వచ్చాడు, రాత్రి అంతా దేవుడితో పోరాడాడు, ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది యాకోబు జీవితంలో. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుంటే, యాకోబులో ఏం మారిందో మనం ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండము 33:3 ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ 3వ వచనంలో ఏమి రాయబడింది అక్కడ అంటే, తను వారి ముందర వెలుచు తన సహోదరు సమీపించి వరకు 7 నెలలకు సాగిలు పడింది. అప్పుడు ఏసావు అతను ఎదుర్కొని పరిగెత్తు కగిలించుకు అతని మెడ పడి ముద్దు పెట్టుకొనేను, వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. మనస్సు మారిన యాకోబు, యాకోబు జీవితంలో 4వ అంశం జ్ఞాపకం చేసుకుంటే, మనస్సు మారింది. నీ మనస్సు మారిందా? వాక్యం వింటున్నా నీవు ప్రియ సహోదరి, తల్లి అమ్మ, తమ్ముడు చెల్లి, నీ మనస్సు మారిందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నా నీ నా జీవితాలలో ఏం మారింది? మనస్సు మారింది. అందుకని నువ్వు వెచ్చగానే నుండు చల్లగానే నుండు నిలువెచ్చని జీవితం ఉండకూడదు అంటాడు. నా నోటి నుంచి నిన్ను భూమి వేసేది నా నడదేవుడు. యాకోబు జీవితంలో మనస్సు మారిందండి. 4వ అంశం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనస్సు మారిన యాకోబు, ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, మనస్సు మారింది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 33:5 చూస్తే ఒక చక్కని మాట ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, ఏసావు కళ్ళెత్తి ఆ స్త్రీ పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకు దయచేసిన ఆ పిల్లలే అని చెప్పాను. యాకోబు మాట మారింది. 5వ మాట జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు మాట మారింది. మాట మార్చుకుంటున్నావా నీవు? ఇంకా మోసగాడిగా ఉంటున్నావా? మాట మారాలి. బ్రతుకు మారింది, మనసు మారింది, పేరు మారింది, నడక మారింది, కానీ మాట మారాలి. ఒక ఊట నుంచి 2 శ్రేష్టమైన ఊట రాదు, కానీ అది మంచినీరు కానీ చెడునీరుగానే వస్తుంది. అలాగే నీ మాట, దేవుడిచ్చిన స్వరము, నువ్వు ఒకే మాట మాట్లాడాలి. నీ మాట మారాలి. మాట మారిందా ప్రియ తల్లి అమ్మ చెల్లి? నీ మాట మారాలి. 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, 33:10 జ్ఞాపకం. అప్పుడు యాకోబు, ఇట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల సిత్తగించు, నా చేత నా కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అంటాడు. 5వదిగా
చూపు మారింది యాకోబు జీవితంలో. నీ నా జీవితాలలో ఏం మారాలంటే చూపు మారాలి. మారిందా ప్రియ తల్లి అమ్మా చెల్లి చూపు? మోహపు చూపే వ్యభిచారము కన్నా ఘోరమని దేవుడు సెలవిస్తాడు. నీ చూపు మారాలి. నీ చూపు మారిందా? ఆలోచన చేయి. తప్పక నీ చూపు మార్చుకోవాలి దేవుని కొరకు. అందుకనే ఇంకొక మాట జ్ఞాపకం చేసి చూడవు మాట, యాకోబులో 33వ అధికాండం 20వచనంలో అక్కడ ఒక బలిపీఠము కట్టి అక్కడ యాకోబు బలిపీఠం కట్టినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఎన్ని విధాలుగా మార్చబడ్డాడు అంటే మొట్టమొదటగా యాకోబు జీవితంలో ప్రార్థన మారింది. యాకోబు 2 చూస్తే పేరు మార్చబడింది. యాకోబులో 4, 3 చూస్తే నడక మారింది. 4వ అంశం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు మనస్సు మారింది. 5వదిగా యాకోబు మాట మారింది. 6వదిగా యాకోబు చూపు మారింది. 7వదిగా యాకోబు బతుకు మారింది. అప్పుడు యాకోబు 35వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం, 35వ అధ్యాయం ఆదికాండం 1వ జ్ఞాపకం, దేవుడు యాకోబు నువ్వు లేచి బేతులకు వెళ్ళి అక్కడ నివసించు, నీ సోదరుడు ఏషావు నిన్ను పారిపోయినప్పుడు కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. చూడండి, యాకోబు జీవితంలో మారి ఏం చేశాడు తెలుసా? తన యుద్ధనున్న వారందరినీ మార్చాడు, తన కుటుంబాన్ని మార్చాడు, తన బంధువులను మార్చాడు. అక్కడ అంటాడు ఒక మాట, యాకోబు తన ఇంటి వారందరిని వద్దనున్న వారందరితో మీ యుద్ధనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వసలు మార్చుకోండి, మనము లేచి బేతేలుకి వెళుతాము, దేవుని దగ్గరికి వెళ్తాం. బేతేలు అనగా దేవుడు ఉండే స్థలము. బేతేలు అనగా దేవుడు, దేవుని మందిరానికి వెళ్తున్నాం మనందరం. ఏం తీసివేయాలంటే మనము మన యుద్ధనున్న అన్ని ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, ఇవన్నీ మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. బేతేలులో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది, దేవుని ప్రసన్నత ఉన్నది, దేవుని అభిషేకం ఉన్నది, దేవుని నివసించే స్థలం ఉన్నది, మనం అక్కడికి వెళ్దాం అని దేవుడు తన ఇంటి వారితో, తన యుద్ధనున్న వారితో లేచి మనం దేవుని యుద్ధకు వెళ్దామని వారిని ఏం చేస్తాడంటే శుభ్రపరుస్తున్నాడు, శుచిపరుస్తున్నాడు. మీ వస్త్రము మార్చుకునుడి, మీ మనసు మార్చుకునుడి, మీ యుద్ధనున్న అన్ని ఆచారాలు, విగ్రహారాలు తీసి పారవేయండి. మన దేవుడు ఆత్మయున్న దేవుడు, మన దేవుడు దహించయున్న దేవుడు. అందుకనే యాకోబు ఖండితముగా చెప్పాడు, నిజంగా నీ ఇంటిని నువ్వు మార్చుకుంటున్నావా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని చలవిస్తుంది వాక్యం, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమంది వాక్యం, ప్రాణముండగానే నువ్వు ప్రభువుని నమ్ముకు, రేపు నీది కాదు, ఈ దినమే నీది, రేపు నీది కాదు. అట్టతే ప్రియా తల్లి, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వింటున్నా నీ ఒక్కసారి నీ కుటుంబాన్ని నువ్వు శుభ్రపరచుకో. ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది, అది దొరికేంత వరకు ఇల్లంతా వెతకటం ప్రారంభించింది. నువ్వు కూడా ఏం పోగొట్టుకున్నావు దేవుని సన్నిధిలో? ఒక్కసారి ఆలోచించు, అది దొరికేంత వరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. యాకోబు ఆ రాత్రి అంతా దేవుడితో పోరాడుతున్నాడు, దేవుడు చూశాడు, తన దీనస్థితి చూశాడు, తన విశ్వాసం చూశాడు, తన పరిశుద్ధతను చూశాడు, తన యథార్థతను చూశాడు. మారిన మనిషి యాకోబు, నువ్వు మారకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు ఏ క్షణాన్ని పిలుస్తాడో తెలియదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, నీ మనసు మార్చుకో, నీ నడక మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ నడక మార్చుకో. అందుకని దేవుడు మారిన యాకోబు తన ఇంటికి వెళ్ళి తన యుద్ధనున్న వారందరితో ఒక్క మాట చెబుతున్నాడు, మనం లేచి బేతేలునకు వెళ్దాము,
అక్కడ బలిపీఠం కట్టమని దేవుడు నాకు చెప్పాడు. మీ అద్దరున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని చుచ్చుపరుచుకొని శుభ్రపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి, మనం లేచి బేతేలుకు వెళతాం. ఈ దినము ప్రియ తల్లి అమ్మ చెల్లి సేవకుడా నాతోటి జత పని వాళ్ళ మొట్టమొదటిగా మన ఇంటిని కట్టుకుందాం. మనం ఇంటి గెలిచి రెచ్చగలవమన్నారు పెద్దలు. యేసు ప్రభు కూడా తన స్థలంలో ఆయన ఘనత పొందలేదు. అంటే నీవు నీ ఇల్లును మొదటగా కట్టుకోవాలి. నీ ఇల్లును కట్టుకుంటే, యాకోబు తన ఇంటిని కట్టుకున్నాడు, కొర్నేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దినము తన ఇంటి వారితో తన పని వారితో ప్రార్థన జీవితం కలిగిన వాడు కొర్నేలు. ఒక అధికారి అయినప్పుడు కూడా దేవునికి భయపడుతున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. ప్రతి దినము మధ్యాహ్న వేళలో ఎన్ని పనులున్నా ఆయన అన్ని పక్కన పెట్టి తన యొద్దనున్న వారితోనూ తన కుటుంబ వారితో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు భక్తుడైన కొర్నేలు. నీ నా జీవితాలలో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఓ, ఇంకా భారతదేశంలో అనేక మంది మారవలసిన వారు ఉన్నారు. మారు మనసు లేక, రక్షణ లేక, సువార్త లేక నశించిపోతున్నారు రోజుకి కొన్ని వందల మంది. అడితే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జైల్లో అనేక మంది సువార్త లేని వారు ఉన్నారు, హాస్పిటల్ రోగులు ఉన్నారు. వీళ్ళందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీవు నేనే. దేవుడు నీకు నాకు భారం ఇచ్చాడు. అటతే ఈ దినమైనా సరే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు సక్కపరచుకో. యాకోబు అదే చేశాడు. మొట్టమొదటగా మారు మనసు పొంది వచ్చాడు యాకోబు దేవుడితో. ఆ రాత్రి అంతా పోరాడాడు ప్రార్థనలో. ప్రార్థన మారింది. నువ్వు ప్రార్థన మారింది అనే జీవితంలో ఏదో ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు, ఆ దినం భక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావా? కాదు. ప్రార్థన పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన పట్టుదల ఉండాలి. ప్రార్థన మారింది యాకోబు జీవితంలో. యాకోబు జీవితంలో ప్రార్థన మారిన దేవుడు ఆయనకు ఒక కొత్త పేరు ఇచ్చాడు, ఇశ్రాయేలు అని. మూడవదిగా యాకోబులో ఏం మారిందంటే నడక మారింది. నాలుగోదిగా యాకోబు మనస్సు మారింది. ఐదోదిగా యాకోబు మాట మారింది. ఆరోదిగా యాకోబు చూపు మారింది. ఏడోదిగా యాకోబు బ్రతుకు మారింది. ఈ ఏడు అనుభవాలు నీ నాచిపోవాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. అటతే యాకోబు మారి తన కుటుంబాన్ని మార్చుకున్నాడండి. మరి నీవు నేను మన కుటుంబాలను మార్చుకున్నాం, మన రక్తబంధులకు సువార్త చేద్దాం. నీ సంఘంలో ప్రతి బిడ్డ కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, నీ కుటుంబం కొరకు, నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రియ తల్లి అమ్మ, ఈ శ్రేష్టమైన దీవెన ఛానల్ ద్వారా వర్తమానం ఉంటున్న ప్రియ సహోదరి, ప్రియ పరిశుద్ధులారా, తప్పక నీ నా జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయగలడు. అటతే ప్రభు చేస్తాడు, కానీ మొట్టమొదటిగా నువ్వు దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటతే యాకోబు జీవితంలో గొప్ప పెనుమార్పు జరిగింది. తన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. టీవీ ద్వారా వాక్యం వింటున్న నీ నా జీవితాలలో ఏం మారాలి అంటే ప్రార్థన మారాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేయటం కాదు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, గోజాడాలి, కన్నీరు కార్చాలి. నీ బ్రతుకు మార్చిన తర్వాత తప్పక నీ కుటుంబాన్ని కూడా మార్చుకోవాలి. యాకోబు ఏడు అనుభవాలు మనం చూసాము. ఏడో ఎనిమిదో అనుభవంలోకి వెళ్తే యాకోబు తన ఇంటిని మార్చుకున్నాడు, తన యొద్దనున్న అందరిని మార్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా యాకోబుకు లోబడి విధేయులై బేతేలుకు బయలుదేరేటప్పుడు వాళ్ళ యొద్దనున్న అన్ని ఆచారాలు అన్ని దేవతలను పారవేర్చుకొని చుచ్చుపరుచుకొని వస్త్రం మార్చుకొని
దేవుని దగ్గరికి వెళ్ళారు బేతేలునకు యాకోబుతో నడిచి. ఈ దినం నీ నా జీవితాలలో ఈ అనుభవము కావాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ప్రభువు నన్ను మార్చుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు నన్ను మార్చుకున్నాడు 1989లో. మా ఆత్మీయ తండ్రి గారు దైవజనులైన రెవరెండ్ ఆండ్రూ సై గారు ఒకప్పుడు తెలుగు బాబుడి చర్చి ఆయన ద్వారా రక్షణ పొంది ఆయన ద్వారా బాప్టిజం తీసుకొని ఆయన స్ఫూర్తితోనే ఈ దినం ఈ గొప్ప సేవ చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇండిపెండెంట్గా దేవుని సేవ చేస్తున్నాను వైఎస్ఆర్ కాలనీలో 107 బ్లాక్లో, దేవినగర్ కొత్తంతెన, అలాగే పైజిరిపేటలో కూడా పరిచర్య ఉన్నది. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ శ్రేష్టమైన అమూల్యమైన దీవెన ఛానల్ ద్వారా ప్రియ బిడ్డలతో వాక్యం పంచుకునే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించాను. యాకోబు జీవితంలో ఏడు అనుభవాలు మేము చూస్తున్నాం. ప్రభువ, మారిన మనిషి యాకోబు. ప్రభు, ప్రార్థన మారింది, చూపు మారింది, నడక మారింది, పేరు మారింది. నాయన, మా జీవితాల్లో మారాలి. యాకోబు మాత్రమే కాదు, కానీ తన కుటుంబాన్ని మార్చుకున్నాడు, తన ఎదురున్న వారిని మార్చుకున్నాడు, విగ్రహాల నుంచి మళ్ళించాడు. ప్రభు, నీకు వంద నా తెలుస్తున్నా. నీ కొరకు జీవించే కొరకు నాకు దయచేయండి. సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. ఈ కుటుంబాన్ని ప్రభువానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఇన్న వాక్యాన్ని ప్రియ సహోదరులు, సోతలు, విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ ఆ హృదయాలను మార్చుకొని ప్రభువుకు ఇష్టలుగా జీవించి ప్రభు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభలు కలిగించుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక, ఆమేన్. Say yeah.